హాయ్, ఐ ఆమ్ కిరణ్, వీలుపర్తి విలేజ్ వ్యాపార మండలం. నాకు ఆల్రెడీ ఇంతకుముందు మొబైల్ షాప్ ఉండేది. 1.5 ఇయర్ నుంచి నాకు బేసిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండేది. సో నేను ఖాళీగా ఉన్నప్పుడు అలా ఇన్స్టాలో రీల్స్ చూస్తుండేవాడిని. రీల్స్ చూస్తున్నప్పుడు సడన్గా ఇన్స్టాలో వీడియో కనిపించింది, ప్రసాద్ సెల్ కేర్ అకాడమీ గురించి ఇన్ వైజాగ్లో. అది కూడా మనకు నియర్ బై అనేసి నేను వెంటనే కాల్ చేశాను. కాల్ చేయగానే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ దగ్గర నచ్చింది ఏంటంటే, కాల్ చేయగానే అమౌంట్ ఎంత అని చెప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్ మొత్తం చెప్పారు. చాలామంది కాల్ చేయగానే అమౌంట్ చెప్పగానే డ్రాప్ అయిపోతారు అమౌంట్కి భయపడి. సార్ ఏంటంటే కాల్ చేసిన తర్వాత మొత్తం మన ఎక్స్పీరియన్స్ ఏంటో కనుక్కున్నారు. కనుక్కున్న తర్వాత సార్ నాకు ఆల్రెడీ ఇంత ఒక ఇలా ఎక్స్పీరియన్స్, బేసిక్ ఎక్స్పీరియన్స్ ఉందంటే మొత్తం నెక్స్ట్ ఏంటంటే ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. 0 to 100 వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అమౌంట్ ఎంత అని చెప్పారు. చెప్పిన తర్వాత నాకు సాటిస్ఫై అనిపించింది. అనిపించిన తర్వాత నేను లాస్ట్ మంత్ అంటే జూలైలో నేను జూలై 5th జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్ 10 డేస్ రామ్ సార్ వచ్చారు. మొత్తం బేసిక్ అంతా అంటే ఫోన్ ఎలా ఓపెన్ చేయాలి, ఏ పార్ట్స్ ఏంటి, దేనికి పనికొస్తాయని మొత్తం చెప్పారు. గ్లాస్ వర్క్ కూడా మొత్తం అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ 5 డేస్ వినయ్ సార్ కూడా మొత్తం ఈఎంఎంసీ, సిపియు అవన్నీ ఎలా ఓపెన్ చేయాలి, డబల్ డెక్కర్ ఎలా రీబాల్ చేయాలి అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ 10 డేస్ పృథ్వీ సారు మొత్తం ప్రతీది కూడా తీరిపోవటం అంతా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎన్నిసార్లు అడిగినా ప్రతీది కూడా సీరియస్ అవ్వకుండా చాలా ఓపికతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లాస్ట్ 5 డేస్ ప్రాసెసర్, సాఫ్ట్వేర్ మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు విత్ ఐఫోన్. లాస్ట్ ఏంటంటే హైలైట్ ఏంటంటే మొత్తం 4 సార్స్ కూడా ఎన్నిసార్లు మన డౌట్స్ వచ్చినా, ఎన్నిసార్లు అడిగినా సరే ప్రతీది చాలా పేషెన్స్గా చెప్పేవారు. కానీ ఇప్పుడు కూడా సీరియస్ అవ్వలేదు. నాకు కూడా ఈ అకాడమీకి వచ్చిన తర్వాత నా నాలెడ్జ్ కూడా పెరిగిందని నాకు చాలా అనిపిస్తుంది. నాకు ఇంతకుముందు అంతా తెలుసు అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అది ఓన్లీ 20% మాత్రమే అర్థమైంది. ఇక్కడికి వచ్చిన నేర్చుకున్న తర్వాత అది అప్రాక్స్ 60-70% వరకు ఇంక్రీజ్ అయిందని నాకు అనిపించింది. సో నేను ఇంకా ప్రాక్టీస్ చేస్తే అది ఆల్మోస్ట్ రీచ్ అవుతుందని నాకు చాలా నమ్మకం అయితే కలిగింది. థ్యాంక్స్ టు పీసీసీ, థ్యాంక్స్ ప్రసాద్ సార్.